నెల్లూరు గుర్రాల మడుగు సంఘంలో 2 రోజుల క్రితం మిస్ అయిన నిహారిక అనే చిన్నారి శవమై తేలింది. ఇక్కడ విషాదం ఏర్పడింది. నిహారిక పక్కనే ఉన్న సర్వేపల్లి కాలువలో శవమై తేలడం ఆంతర్యం అర్థం కావడం లేదు. నిహారిక అనే చిన్నారిని ఎవరో హత్య చేసి సర్వేపల్లి కాలువలో పడేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యులపైనే అనుమానం ఉంది. కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయి. నిహారిక తల్లి తండ్రి విడిపోయినారు. తల్లి దగ్గర నిహారిక ఉంటుంది. ఆమె గుర్రాల మడుగు సంఘంలో నివాసం ఉంటుంది. ఈ మేరకు బాలాజీ నగర్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దారుణమైన పరిస్థితి కళ్ళతో చూడలేదు. పసి బిడ్డని 1.5 సంవత్సరం బిడ్డని వాళ్ళకి ఇబ్బంది కలిగితే ఆ బిడ్డను కావాలంటే ఎవరికైనా ఆ కుటుంబం వాళ్ళకి కానీ ఈ కుటుంబం వాళ్ళకి కానీ ఈ బిడ్డ మాకు వద్దు అని చెప్పి హ్యాండ్ ఓవర్ చేయవచ్చు. లేదంటే బిడ్డలు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ బిడ్డలకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు సాక్కుంటారు. అలా కాకుండా ఆ పసిబిడ్డని ఏ విధంగా ఎంత దారుణంగా చంపి ఆ కాలంలో వేయడం అనేది ఊహించలేదు. అలా విధంగా చంపిన వాళ్ళని వెంటనే పబ్లిక్ లో ఉరి తీస్తే కానీ మరొకరు ఈ విధంగా చేయడానికి అవకాశం ఉండదని చెప్పేసి పబ్లిక్ ఉరి తీయాలని చెప్పేసి ఈరోజు నేను కోరుతున్నాను సిపిఎం పార్టీగా.